అధ్యక్ష ముందుగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యం బలపడటానికి బలపడే విధంగా మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే నినాదంగా ఈవేళ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు లేవని మాట్లాడుతున్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ స్టడీ సర్కిల్ విభజనలో భాగంగా మనకు వచ్చిన మూడుతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ స్టడీ సర్కిల్ ఖచ్చితంగా విభజించబడిన మిగిలిన ఆంధ్రప్రదేశ్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చట్టంలో రూపొందించినప్పటికీ 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క వ్యక్తిని కూడా విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఏపీ స్టడీ సర్కిల్ ని విభజించినప్పుడు మనకి మూడు స్టడీ సర్కిల్స్ వచ్చినాయి. తెలంగాణలో ఉన్న రెండు సర్కిల్స్ లో వరంగల్ పూర్తిగా తెలంగాణకే కేటాయించబడి హైదరాబాద్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి సర్వీస్ ని ప్రొవైడ్ చేయమని మెమ్మం ఎంఓఇ ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలకి సర్వీస్ ప్రొవైడ్ చేయమని చెప్పినప్పటికీ గత ప్రభుత్వం ఒక్క విద్యార్థిని కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ స్టడీ సర్కిల్ కి హైదరాబాద్ కి పంపించిన పోపాన పోలేదు. అధ్యక్ష దానికి గల కారణం తెలుసు. ఒకే రోజున అర్ధరాత్రి హైదరాబాద్ ను వదిలిపెట్టి వచ్చేసాం. దాని ఫలితంగా స్టడీ సర్కిల్లో చేరే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి చదువును కోల్పోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈవేళ ఉద్యోగాలు లేవని మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో వారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ స్టడీ సర్కిల్ కి ఒక్క వ్యక్తినన్నా పంపించారా? ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వ పరిపాలనలో ఒక్క వ్యక్తినన్నా పంపించావా? మెమరాండం ఆఫ్ ఎంఓఇ ద్వారా హైదరాబాద్ స్టడీ సర్కిల్ కి మనం పంపించాల్సిన అవసరం మనకుంది. మనం పంపించావా? పంపించలే. ఈవేళ ఏం మాట్లాడుతున్నాం? ఉద్యోగాలయ్యని అడుగుతున్నాం. అత్యున్నత ఉద్యోగాలకి పోటీ పడే సంస్థ హైదరాబాద్ లో ఉంది. అన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయి, అన్ని అనుకూలతలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒకళ్ళని పంపకపోగా వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అధ్యక్ష? ఎక్కువ మందిని ప్రైవేటు వాటికి పంపించారు. ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్టడీ సర్కిల్ వదిలేసి బయట వాటికి పంపించారు. ఇవాళ మాట్లాడుతున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కోవిడ్ వల్ల మనం నిర్వహించలేకపోయినప్పటికీ మనం మూడింటిని పంపిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రానున్న కాలంలో మనం ఏదైతే చెప్పామో ప్రతి స్టడీ సర్కిల్ నుంచి 200ని మనం పంపిస్తామని చెప్పాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి స్టడీ సర్కిల్ నుంచి 200 పంపిస్తుందని, సౌకర్యాలను మెరుగుపరుస్తుందని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.